वेलकम टू बीटीएस न्यूज रिपोर्टर तुलसीराम रिपोर्टर तुलसीराम चित्तूर डिस्ट्रिक्ट तिरुपति आंध्र प्रदेश प्रस्तुतम मन चूस्तुन्न दृश्यालु तिरुपति तिरुपति तिरुमल देवस्थान समुदाय में उन्नामु तिरुपति नुंचि तिरुमलकु वेल्ले यात्रिकुलु ప్రసిద్ధమైనటువంటి కపిలతీర్థం పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ కపిలతీర్థం ప్రాంతంలో ఉన్నాము. నేను 2 రోజుల క్రిందటి వరకు కూడా భక్తులను అనుమతించినప్పుడు ఎంతో కోలాహలంగా భక్తుల తాకిడితో ఎంతో సందర్శనాత్మకంగా కోలాహలంగా ఉన్న కపిలతీర్థం తిరిగి గత 2 రోజులుగా లాక్డౌన్ చాలా కఠినతరం చేసినప్పటి నుంచి భక్తులు లేకుండా తిరిగి మళ్ళీ ఎటువంటి కోలాహలం లేకుండా మూసుకుపోయింది దేవస్థానం. ప్రతినిత్యం తిరుమలకు వెళ్ళే భక్తులతో ప్రైవేటు వాహనాలు కానివ్వండి, ఆర్టీసీ వాహనాలు కానివ్వండి, ద్విచక్ర వాహనాలు కానివ్వండి, ఎంతో రద్దీగా ఉండే కపిలతీర్థం సర్కిల్ నేడు యాత్రికులు జనం లేక ప్రయాణికులు లేకుండా ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తున్న ప్రదేశాల్లో మనకు కపిలతీర్థంలో ఉన్నాము. ఆ యొక్క దృశ్యాల్లో మనము రికార్డ్ చేస్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ కపిలతీర్థం సముదాయంలో ఉన్నాము. యాత్రికులు భక్తులు లేకుండా యొక్క దేవస్థానం సముదాయం కానివ్వండి, పరిసర ప్రాంతాలు కానివ్వండి, ఈ యొక్క కపిలతీర్థం సర్కిల్ ఎంతో పోసిపోయినది. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా వీడియో క్లిప్స్ ద్వారా చూడడానికి ప్రయత్నిస్తున్నాం. బీటీఎస్ ఛానల్ చిత్తూరు డిస్టిక్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ తులసిరామ్. మనం ఇక్కడ చూస్తున్న దృశ్యాలు తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే మార్గంలో కపిలతీర్థం పుణ్యక్షేత్రం మార్గం ఇది. కపిలతీర్థం యొక్క ఈ సర్కిల్ నందు ఎప్పుడూ నిత్యం అనేక ఆర్టీసీ వాహనాలు కానివ్వండి, ద్విచక్ర వాహనాలు, ప్రైవేట్ వాహనములు తిరుమలకు వెళ్ళే యాత్రికులతో భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. అలాగే ఇక్కడ దేవస్థానంకు దర్శనాల కోసం కపిలతీర్థంకు కూడా భక్తులు అనేక వేల సంఖ్యలో విచ్చేసేవాళ్ళు. గత కొద్ది రోజులుగా లాక్డౌన్ సడలించినప్పటి నుంచి భక్తులతో చాలా కిటకిటలాడుతూ ఉన్న కపిలతీర్థం దేవాలయం ప్రస్తుతం మళ్ళీ లాక్డౌన్ విధించిన సందర్భంగా యాత్రికులు లేకుండా ప్రయాణికులు లేకుండా ఎలా బోసిపోయినదో మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఇప్పుడు కఠినతరమైన ఆంచలు అమలవుతున్న నేపథ్యం ఇది. కపిలతీర్థం సర్కిల్ అంటారు ఇది. తిరుపతిలోనే చాలా ప్రసిద్ధిగాంచిన సర్కిల్. కపిలేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళే భక్తులు ఇది. అలాగే ఈ దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాము. అఫీషియల్గా దేవస్థానం లాక్డౌన్ పరిమితం చేశారు. మనం ఆ దృశ్యాన్ని ఇప్పుడు చూస్తున్నాము. ఎప్పుడు నిత్యం అనేక వేల మంది భక్తులతో కిటకిటలాడే కపిలేశ్వర స్వామి దేవాలయం తిరుపతిలో స్థానికులు కూడా ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. ప్రస్తుతం భక్తులు లేక లాక్డౌన్ కఠినతరమైన లాక్డౌన్ విధించిన సందర్భంగా భక్తులు లేకుండా వెలవెలపోయినది. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. అనేక బారికేడ్లు వేసి భక్తులను నియంత్రించారు. కఠినతరమైన లాక్డౌన్ ఇది. అనేక వేల మంది యాత్రికులతో నిత్యం భక్తులతో కిటకిటలాడే కపిలేశ్వర స్వామి దేవాలయం ఇది. సుదూర ప్రాంతాల నుండి అనేక రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు ప్రసిద్ధమైన కపిలేశ్వర స్వామి ఆలయానికి ఇక్కడ విచ్చేస్తూ ఉంటారు. లాక్డౌన్ సడలించిన సందర్భంలో ఒకనొకప్పుడు గత 20 రోజుల నుంచి కూడా చాలా భక్తులతో కిటకిటలాడిన కపిలేశ్వర దేవాలయం నేడు కరోనా ఉధృతి అంతకంతకు విస్తరిస్తున్న సందర్భంగా లాక్డౌన్ను కఠినతరం చేశారు. ఆ సందర్భంగా భక్తులు లేకుండా రోడ్లన్నీ బోసిపోయాయి. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. రిపోర్టర్ తులసిరామ్. చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతి ఆంధ్రప్రదేశ్.